దేవకట దర్శకత్వం వహించిన వెన్నెల అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన అమెరికన్ బ్యూటీ పార్వతీ మెల్టన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు అప్పట్లో తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైలు పరిగెత్తించింది అని చెప్పొచ్చు. కానీ తన నటన ప్రతిభను కూడా ఆమె నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక తెరమరుగైంది. అయితే పార్వతీ మెల్టన్ హీరోయిన్గానే కాకుండా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన దూకుడు చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ను కూడా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది పార్వతి. కానీ ఎందుకో సినిమా హీరోయిన్గా తనకు అవకాశాలను మాత్రం చాలా చాలా తక్కువే. అసలు ఏమాత్రం తన సక్సెస్ని యూజ్ చేసుకోలేకపోయింది. దీంతో తనకంటూ సినీ కెరియర్లో చెప్పుకోవడానికి సరైన హిట్ కూడా లేకపోవడంతో ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించింది పార్వతీ మెల్టన్. అయినప్పటికీ సినిమా అవకాశాలు రాక మరి ఇలా అవడంతో చివరికి చేసేదేమీ లేక అమెరికాకి వెళ్ళిపోయింది. అందుకే సినిమాల్లోకి రాకముందు పార్వతీ మెల్టన్ వైద్య శాస్త్రంలో MBBS చేసి కంప్లీట్ చేసింది. దీంతో ప్రస్తుతం పార్వతీ మెల్టన్ అమెరికాలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తోంది. అలాగే తనతో పాటు డాక్టర్స్గా పనిచేస్తున్నటువంటి శంషుల్ అనే డాక్టర్ని పెళ్లాడింది. అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో పార్వతీ మెల్టన్ చివరగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సాయిరాం శంకర్ హీరోగా నటించినటువంటి యమహో యమ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలాగే మురళి అనేటువంటి ఒక పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటించింది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ ఆ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోలేదని చెప్పాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.